essas máscaras, mas... ఎవరు ఏం చూద్దది హాయిగా తెంగురోళ్ళం కాదు తెలియని వాళ్ళం కాదు అంటే నీకేమర్థమైందిరా తటస్థంగా తటస్థంగా ఉంటవే పరమాత్మ మిగలటమే పరమాత్మ మిగులుతున్నా అవునా మీరు వద్దురండి నేను పెట్టుకుంటా ఎవరు లేరు కదా లేరు చెప్పు పరమాత్మ ఉంటుంది తప్పించి ఏముంది ఏమీ లేదా అంటే ఏమీ ఉంటున్నాను లేదా మీకు పరమాత్మ మనకి చెప్పేది ఏంటంటే బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపటమే మన లక్షణంరా మానవ జన్మ వచ్చినందుకు ఆ లక్షణం పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం బ్రహ్మే ఇవన్నీ చెప్తాను బ్రహ్మే ఇలా మాట్లాడుతుంది బ్రహ్మం తప్ప రెండవది మరి ఎందువలన పరమాత్మే అంతా ఉన్నాక ఇంకేదైనా ఉంటుందంటారా బ్రహ్మంగా ఉంటుంది తప్పించి అమ్మా అన్నీ మాయలోనియే మాయ కాకుండా ఇంకేదైనా ఉందా చెప్పు జ్ఞానికేమో ఇలాగా ఉన్నదంతా బ్రహ్మే మామూలు ఏంటి ఉన్నదంతా ప్రపంచం దేహం నిజం అనుకుంటున్నారు కదా ప్రపంచం ఉందా దేహభావం ఉంటాయా అది తెలియకమ్మా మన పరమాత్మ నడిపిస్తున్నాడని తెలియక నేను నాది బంధంలో చిక్కుకుని గోలగోల తెల్లారేసిన మొదలు నిద్ర అయ్యే వరకు దేనికి గోల ఇందాక నువ్వు అన్నావే అలాగా ఈ జీవుడికి పడేయటానికి ఇలాగా ఆహారానికి సంపాదించాలని చెప్పి కరెక్టే కదా మరి ఇవన్నీ దేనికి మరి దేంతో మనం మమేకవుతున్నాం ఉన్నదంతా ఉన్నదంతా నేనే నేను తప్ప రెండోది లేదు అసలు నేను తప్ప ఏదైనా ఉందేమో చెప్పే ఏ నేను దేహం నేను కాదు పరమాత్మ నేను పరమాత్మ నేను తప్ప ఏదైనా ఉందేమో చూపించను దేహాలు పరమాత్మలో సృష్టి స్థితి లయాలు అవి ఆటోమేటిక్గా ఆ చైతన్యమే జరుపుకుంటున్నాయి నువ్వు నేను ఏమి చేయట్లేదు ఇగో అంతగానండి నీ పరమాత్మగా ఎలాగో ఇలాగా నీ లోపల ఉన్నవాడు కూడా అన్నీ జరిపేసుకుంటున్నాడు నీ లోపల ఉన్నవాడు కూడా అన్నీ జరిపేసుకుంటున్నాడు కారణం ఆయనకి సాధ్యం కాదు ఏముందమ్మా సృష్టించినోడు తప్పించి మనకి ఏం తెలుసు ఏం మాట్లాడటవచ్చు ఎలా బతకటవచ్చు అన్నీ కూడా బ్రహ్మార్పణంగా ఉండబట్టి ఆ బ్రహ్మే ఈ దేహంతో బతికించేస్తుందా లేదా అదే ఇప్పుడు మా బాబుతో చెప్తాం అవునా వాళ్ళు చెప్పలేదు దానికి ఎందుకంటే సందర్భం రాలేదు సందర్భం వచ్చినప్పుడే ఆ సందర్భం మాటలు వస్తాయి అవునా కదా సందర్భానుసారంగానే పరమాత్మ మాట్లాడుకుంటాడు రా గుర్తుపుణ్యాన్ని ఏముంటాయి మాటలు
ఏమీ లేదు అంటే ఏమీ లేదు అంటే ఇలా ఈ బుర్రలో ఏమని చెప్పు, ఏమీ లేదు ఖాళీ. ఈ ఖాళీ వలన చూద్దంటే నా మరి ఆడికి అర్థమైంది కదా రమేష్ చూద్దా, అర్థమైందా లేదా? నువ్వు ఉండగానే విన్నాడా లేదా? మరి ఇప్పుడు వరకు సందర్భం రాలేదు, ఆ బ్రహ్మం ఇచ్చింది ఇవాళ సందర్భం. అవునా? ఏది కోరణం, ఏది కావాలన్నాం, ఏది అక్కర్లేదన్నాం, అన్నీ తటస్థంగా ఉంటాను కదంటే. వ్యవహారం మాత్రం వ్యవహారంగానే, పాట పాడే పాడేస్తానా లేదా? ఆ పాట అలవాటైపోయి ఊరికే అలా పాట పాడతాను, కానీ లోపలికి అసలు టచింగ్ ఉందా? మరి ఎప్పుడైనా నువ్వు వింటున్నావు కదా, అలా ఏ భావనలైనా లోపల నుంచి రావటం చూసేవా అసలు? ఎందువల్ల రావు, దేనేందు నేను అమ్మేపోయి ఉన్నాను, ఏ స్థితిలోనే ఉంటున్నాను రా? 24 గంటలు ఈ బొమ్మ కీల్చినట్టు ఈ విధి ఇదిగో విధి జరిగిపోతాను. కానీ నేనుగానే ఉన్నాను, విధి జరుగుతుంది. చూస్తున్నాను, వింటున్నాను, మాట్లాడుతున్నాను, తింటున్నాను, చూస్తున్నాను. మరి నీతో మాట్లాడతాం, మాట్లాడుతున్నాను లేదా? చెప్పడం అంటే ఇలాగ కూర్చోబెట్టి బ్రహ్మం కూర్చోబెట్టి చెబుతుందా లేదా? అది దేనికైనా ఏదైనా ఉందా? ఏదైనా పోను వచ్చా? ఏమి రాదు, ఏమొచ్చు, ఏమీ తెలియదు. పోనీ ఏదైనా తెలుసా? మీ అమ్మకి బోళ్ళు రకాలు వచ్చు, నాకు ఏదైనా వచ్చా? ఏదైనా మాట్లాడటం వచ్చా? ఏదైనా చేయటం వచ్చా? చూపించడం వచ్చా? ఇప్పుడు ఏదైనా ఒకటి కొనాలంటే ఇలాగా ఆ రేట్లు గిట్లు నాకేమి తెలీదు. ఎందువలన ఎప్పుడు స్పందన లేదురా ఈ ప్రపంచానికి? నాకు టచింగ్ లేవు, కానీ ఇదిగో పైకి మాత్రం ఎలా ఉంటానరా, అన్నీ తెలుసుందా ఉంటాను. అవునా? ఎందువలన మీరు ఏం మాట్లాడితే దాన్ని తిరగేసి మాట్లాడే, తిరగేసి కాదు, మీరు మాట్లాడిన మాటకే అలాగేనమ్మా. అర్థమైందా? లేకపోతే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు మెంటల్. అందుగురించే మీరు ఇప్పుడు ఇదమ్మా ఇంత రేటమ్మా అన్నారు. అలాగమ్మా, చాలదేంట్రా నాకు, నాకు ఈ ప్రపంచం అంతా తెలిసేసుకుని ఏం చెప్తాను చెప్పు. ప్రపంచాన్ని తెలుసుకున్నాడేమో జ్ఞానం తెలుసుకోలేడు, ఏదో ఒకటే కదా. జ్ఞానం తెలుసుకున్నాడేమో ప్రపంచం తెలుసుకోక్కర్లేదు. వై తెలుసుకోక్కర్లేదు, నేనా తెలుసుకోవాలా చెప్పు, నేనా కనిపెట్టాలా? అలా హాయిగా ఉంటుంది నా పని, పుట్టిన దగ్గర నుంచి అలా హాయిగా ఉంటుంది. నేను ఏదన్నా కనిపెట్టాలా? నేనా చెయ్యాలా? ఏదన్నా చూడాలా? వినాలా? మాట్లాడాలా? ఏమీ లేదురా. ఏది తెలుసుకుంటే రెండో తెలుసుకోక్కర్లేదో అది తెలుసుకోవటం, ఇది జ్ఞాన లక్ష్యం. వినిపించిందా? ఇంకేమి తెలుసుకోక్కర్లేదు, అంతా బ్రహ్మం నడిపెడుతుందమ్మా. నన్ను నడిపెట్టలేదా చెప్పు? నాకు కూరగాయ రేటు తెలీదు, సబ్బు తెలీదు, ఇదిగో సబ్బులు తెలీదు, అన్నీ ఇది దాంట్లో రాస్తున్నా. సబ్బు నూనె ఇలా రాస్తాను రా సిటీ, వాళ్ళే గ్రహించుకొని తేవాలి, అలా ఉంటుంది. ఈ పేర్లు ఊర్లు ఏమి, గోధుమ పిండి ఉందనుకో గోధుమ పిండి ఇలా రాసేటే సిటీ, చింతపండు చింతపండు, కారం కారం, ఉప్పు అది మెత్తన ఉప్పు అని కూడా రాయొచ్చు కదా, ఉప్పు అని రాసేది. అర్థమైందా? ఆ భాష ఈయనకి అలవాటు కాబట్టి అన్నీ ఆయనే తెచ్చుకుంది. మరి ఇప్పుడు కూడా మరి ఎంత ఎంజాయ్గా నడిచేస్తుందంటే ఏంటి? ఏమి లేదురా, నీకు భావనా దోషం ఉంటే బ్రహ్మంగా ఉండలేము. అసలు భావనలోనే మార్పు లేదు కదంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అనంతత్వంతో ఉన్నదంతా నేనే నేనే నేను నేను తప్ప రెండు. అర్థమైందా? మక్క ఇలా లేకపోతే ఊరుకోనండి, అలాగే అన్నాను.
ఇంకా అలా ఎవరు ఏం చేస్తే చేసేస్తాను అంతే. ఆలోచనకి ఇలాగా రావు. ఆలోచన ఆలోచించాలంటే ఎంత కష్టం అనుకున్నావు, ఎంతంత నవ్వు. నేను ఆలోచిస్తానంటే సత్సంగులు తగిన వేస్తాను. అంటే మీరు ఏం మాట్లాడినా ఇలాగా ప్రపంచం అంతా కాసి పడబోస్తారు. మీరు చెప్పింది వినేస్తే సరిపోతుంది కదంటారా. నేను మళ్ళీ నేను వాటిని సత్సంగం ఎందుకు అవ్వాలని మీరు ఏం చెప్పినా చేసేస్తున్నాను లేదా అమ్మా. ఎలా ఉండండి, ఎలా మాట్లాడినంటే ఇలాగ ఇగో మూర్తి పీకండి పీకండి అంటే నాకు ఏదైనా ఉందా స్పందన? స్పందన ఉందా? ఎవరు ఈయన ఏం చెప్తున్నా, పిల్లోడు ఏం చెప్తున్నా, పిల్ల ఏం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నా, సత్సంగులు ఏం చెప్తున్నా, ఇదిగో ఎవరేం చెప్తున్నా. అలా ఊరికే చేసేటే కానీ మనవలు ఏం చెప్తున్నా. ఇగో లోపల ఆలోచించాలన్నదే తెలియదు ఇప్పటి వరకు. ఇంకా ఇంత వయసు వచ్చాక ఇంకేం ఆలోచిస్తాం? ఆ బ్రహ్మే చెప్పేస్తుందిరా ఇలా చేయించేస్తాను. ఈ సత్సంగం ఎవరు చేయించున్నారు చెప్పు. బ్రహ్మ ఈ ల్యాప్టాప్ పెట్టడం ఎవరు నేర్పారు? బ్రహ్మ. నాకెందుకురా ఈ వాక్యాలు ఏమొచ్చు? నేను ఏదైనా శాస్త్రాలు చదివేస్తానో ఏదైనా వచ్చా, కానీ బ్రహ్మ. ఇగో దీన్ని పెట్టుకోవటానికే మా పిల్లవాడు ఇలాగ హైదరాబాద్లో 100 సార్లు పాపం ఇలా నొక్కి ఇలా పెట్టుకోండి ఈ పెట్టుకోవటమే రాదండి. కానీ చూస్తే మాత్రం తెలివైంది అలా లేదా? మీరు అందరూ తెలివైంది అనుకుంటున్నారా, తెలియదు అనుకుంటున్నారా చెప్పరా? బ్రహ్మ అనుకుంటున్నాను. ఎందువల్ల బ్రహ్మమే అన్నీ చేయించాలమ్మా. ఈ పాత్రలో ఉందా, అందరి పాత్రలోనే ఉండి చేయించాను రైతే. నీకు అర్థమైందా? మీరు కొద్ది మనసు పెడతారా? ఇదిగో ఈ బ్రహ్మే యజమాని, ఈ బ్రహ్మే నౌకరు, ఈ బ్రహ్మే పని, ఇలా అన్నీ బ్రహ్మే చేసేస్తాను. నడిపిస్తాను, తినిపిస్తాను, కూర్చోబెడతాను, పడుకోమంటాను, పడుకోబెడతాను. అసలు తెల్లారలేసింది మొదలు నిద్రపోయే వరకు, పోనీ నిద్రపోయినా మళ్ళీ మెలుకునే వరకు అవి ఏదైనా ఉందా? ఇలాగా ఇలా వండుకోవాలి, అలా వండుకోవాలి, ఇలా తినాలి, ఏదైనా ఉందా? అసలు ఆలోచన రహిత స్థితిలో ఉండబట్టి ఆ పరమాత్మ యొక్క దేవన్ రా 24 గంటల పరమాత్మ నడిపేసుకుంటాడు రా. అందరినీ అంతే, మీకు తెలియక ఏదో ఆలోచించని తెలివి అనుకుంటారు. నేను నువ్వు కాదు అసలు మామూలుగా చెబుతున్నాను. అసలు తెలివేంట్రా? తెలివి అంటే జ్ఞానం. తెలివితేటలంటే ఏంటి? జ్ఞానంగా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తామ్మా. ఆలోచించక్కర్లేదు. ఏమో నాకు ఆలోచించక్కర్లేకుండా అన్నీ జరిగిపోవట్లేదా? నన్ను 20 ఏళ్ళు ఏంటి, నీ చిన్నప్పుడు నీకు ఎన్నేళ్ళు అప్పటి నుంచి వస్తున్నావు నన్ను. అత్తయ్య నువ్వు అప్పటి నుంచి వట్టలేదు నన్ను. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే లేను. ఎందువల్ల ఇలాగా ఎవరు ఏమంటే మాట అనేట్లే కదా, అది గొప్పండి. అందువల్ల ఇదిగో అలసట్లేదురా రా, మనసుకు అలసట్లేదు, మనస్సు జీవించట్లేదు. పరమాత్మయే ఈ ఆకారంలోని ఆ అనంత చైతన్యం ద్వారా చేసుకుంటున్నాడు. మీకు పరమాత్మే చేస్తున్నాడు, అది ఎక్కువగా గ్రహించట్లేదు. ఆ గ్రహించడం కోసం ఈ సత్సంగాలు అవునా? తింటున్నాడు, ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు, చదువుతున్నాడు, చేస్తున్నాడు. ఇవన్నీ ఏ పుస్తకాలు చదివేసాం మేము? కొన్ని ఉండగా ఎప్పుడైనా చూసాం పుస్తకం చదవచ్చు. ఎందువల్ల ఏది చదవాలరా, ఏది వినాలరా, ఏది చూడాలి? పరమాత్మయే అన్నీ అన్న భావంతో ఉంటవే అన్నీ చదివినట్టు. నన్ను ఊరికే ఇలా ధ్యానంగా ఉండగా ఫోన్ వస్తాయి. అలా చెప్పేస్తాను రంగారావు గారు అన్నారు, అమ్మా ఇది అవధూత గీతలో ఉందన్నారు. అయితే అవధూత గీత తెచ్చి చదివేయండి నన్ను. వినిపించిందా? నేను పోనీ వింటానా, ఎన్నరా
నీకు అర్థమైందా? విను, మాట్లాడను, చూడను, చెప్పను, ఏమీ ఉండవు. అలా హాయిగా ఉంటాను. ఏది నేర్చుకున్నా మళ్ళీ మర్చిపోవాలి. వై ఏ శ్లోకం నేర్చుకున్నా ఆయన శ్లోకం ఏదో పాడేది. మీరు బాగా పాడతారు చదివేయండి, అప్పుడెప్పుడు భగవద్గీత బాగా పాడతారు భగవద్గీత చదివేయండి. ఇంకా అలా ఎవరు ఏం చెప్పినాని మీరు చేసేయండి చేసేయండి అంటున్నా కానీ నాకేమి రాక. మరి చూడు అలా హాయిగా సాక్షిభూతంగా ఉంటాను లేదా? ఏమీ లేదంటే ఏమీ లేనట్టు. ఈ మాటలన్నీ ఎలా వస్తున్నాయమ్మా? తెల్లారేసిన మొదలు నిద్రపోయే వరకు గోళ, నిద్రపోయాక మళ్ళీ తెల్లారిందని గోళ. ఇదే నా జీవితం అని మనస్సును దేనికైనా పరిమితం, దేనికి పరిమితం చేయాలి? ప్రపంచ ఆలోచనకు పరిమితం చేసి పరమాత్మ మిగలటానికి మనం ఎలక్ట్గా ఉండాలి. ఎలక్ట్గా ఉన్నావా లేదా? దేనిందు బాగలేదు, దేనిందు ఇంకో ఆలోచన లేదు, దేనిందు మరి ధ్యాసే లేదు. ఉన్నదంతా నేనే నేనే నేనే. ఏ నేనుతోటినే ఉన్నానో నాకు తెలుసు. ఉన్నది నేనే కాబట్టి నేను తప్ప రెండవది. హాయిగా పరమాత్మయే నేను ఆలోచించు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది, నేను తప్ప రెండవది. 24 గంటల్లో కూడా మనం ఎవరో తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది ధ్యాస? దేని గురించి మనం మాట్లాడుకోవాలి? వివరణ దేని గురించి చెప్పుకోవాలి? అలా ఉండటం కోసం ఈ మనసుకి ఈ పుస్తకాలు ఈ గొడవలు అయ్యాయి. హాయిగా నీతో నువ్వు ఉండటం నేర్చుకోవటానికి ఇవన్నీ, ఈ సత్సంగాలు అవునండి, ఇవన్నీ ఈ బళ్ళు అన్నీ ఆడుకోవచ్చు. అసలైన బడి మళ్ళీ జన్మకరాని బడి, అందుగురించే నేను జీవన్ముక్తురాలని స్పష్టంగా చూస్తాను. ఎందువల్ల ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను? అన్ని పనులు బ్రహ్మే చేసేస్తుంది. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు? ఈ ఎంత అంటున్నాను ఇవన్నీ పరమాత్మ మీద భారం. భారం ఏంటి? ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మంగా మిగలటమే అని సత్సంగం తెలుసుకుంటున్నారు కాబట్టి అలా ఉండిపోండి. అందరికీ అన్నీ చెబుతూ ఉంటుంది చెప్పడం వరకునే. స్కూల్లో పాఠాలు చెప్పినట్టు ఇలా ఉండండి అలా ఉండండి, ఎవరు ఏమడితే అవి చెప్పేస్తాం. ఇవన్నీ బ్రహ్మ మాట్లాడారు. ఆలోచనారహిత స్థితిలో ఉండబట్టే కదా ఈ బ్రహ్మానందంగా పరమానందంగా ఉండగలుగుతున్నాను. మనుషులు ఉన్నారా? లేరు. ప్రపంచం ఉందా? లేదు. ఈ ఊళ్ళు ఉన్నాయా? లేవు. నీ భావనలో లేనప్పుడు ఏమీ లేదు. ఈ అనంతత్వంత అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానికి ఏమి లేదు. ఎందువల్ల జ్ఞానం అయ్యాడు? పరమాత్మే తాను, తాను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం. ఆ బ్రహ్మే అన్నీ ఏంటని మాట్లాడుతాను చూస్తుంది. ఏదైనా ఉందా? మరి చూసేవాడిని తెలుసుకున్నాం, చెప్పేవాడిని తెలుసుకున్నాం, మాట్లాడేవాడిని తెలుసుకున్నాం. మరి అసలు ఏదైనా భావన ఉందా? అంతకుముందు పాపం సంతృప్తి ఉందా? లేదు. పోనిప్పుడుందా? లేదు. ఇంకెప్పుడు ఉంటుందరా సంతృప్తి? ఇంకెప్పుడు ఉంటుంది? 24 గంటలు లేదు, లేదు, లేదు. మరి సంతృప్తి ఇంకెప్పుడు ఉంటుంది? అసలు తృప్తి అనేది ఉందా? లేదు. మరి లేనప్పుడు ఇంకా మాయలో ఉన్నట్టే కదా. తృప్తి కలవాడే జ్ఞాని భగవంతుడు. హాయిగా ఉంటాం.
ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఇదే జ్ఞాన లక్షణం. ఉన్నది నేనే, నేను తప్ప రెండో లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండో. ఉన్నావా అంటే ఉన్నావా లేదా? ఉన్నావా? దేహంగా ఉన్నావు, మనసుతో ఉన్నావు, పరమాత్మగానే ఉన్నావు. కానీ అసలు ఉండటం అంటే ఏంటి? నువ్వెలా ఉండాలి? నువ్వెలా ఉంటే నువ్వు అలా సాక్షిభూతంగా ఉంటావు, అది గ్రహించాలి. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యం. ఆ పేరు బ్రహ్మే కదా పెట్టుకుంది. మరి పేరుకు తగ్గట్టు ఉండాలా లేదా సత్యమో? నాకు అందు గురించి ఏమీ లేదు. పుట్టానా, పోయానా, ఉన్నానా, ఏమీ ఉండదు. అది ఏ ఆలోచన ఉండదు. మీరు ఏమంటే అది మూ అని వెళ్తారు. మూ అనకపోతే మెంటలు అనుకుంటారు కదా. అందుగురించి అదే మీరు అన్న ముక్కడే అలాగే అమ్మా అని వెళ్తే అవునా? లోపల కదలకుండా ఉండటమే అది జ్ఞాన లక్షణం. ఈ అనంత చేతులు కాళ్ళు చేతులు అన్నీ మళ్ళీ కదులుతుంది, లోపల మాత్రం అలాగే ఉన్నాడు. అవి ఎరుపుతూ ఉన్నాడా లేదా? హాయిగా ఉన్నాడు. ఎరుపు కూడా గుర్తు లేకుండా హాయిగా ఉన్నావా? దేహంగా లేను అన్నాను, పరమాత్మగా ఉన్నాను అన్నాను. విన్నావా? పరమాత్మగా, పరమాత్మ లేకపోతే లోపల నువ్వు వినిపిస్తుందా? శవానికి వినిపిస్తుందా? వినిపిస్తుంది. జీవుడు అంటే బ్రహ్మ ఉన్నంత కాలం మనకి ఈ దేహం యొక్క పనులన్నీ జరుగుతున్నాయా లేదా? అవునా? లేకపోతే దేహ విధులు ఎలా జరుగుతాయి? అందువల్ల మీరు అవుననుకున్నా నాకేముండదు, కాదనుకున్నా ఏముండదు. బ్రహ్మ ఏం మాట్లాడితే అది మాట్లాడతా. అందుగురించి రిపీట్ కూడా చేసుకోను. పరమాత్మ మాటలు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కదా. మనము అనేది నాకు తెలియదు. పరమాత్మే మాట్లాడుకుంటున్నాడు, పరమాత్మే రాయిస్తున్నాడు, పరమాత్మే చెప్పింటున్నాడు. ఈ నోట్ని వాడుకున్నాను. అన్నీ భగవంతుడు అయినప్పుడు నేను ఎక్కడున్నాను? దేహంగా ఎక్కడున్నాను? లేని దాంట్లో లేనట్టు ఉంటున్నానా లేదా? ఏమీ లేని దాంట్లో లేనట్టు ఉంటున్నానా లేదా? తిన్నావా? తిన్నాను. తిన్నానా? నేను వింటున్నానా? మాట్లాడుతున్నానా? ఉన్నానా? చెప్పు. చూస్తున్నావా అంటే చూస్తున్నా. ఏం చూస్తున్నావు? ఈ అనంత చైతన్యాన్ని అలా చూడలేదు. ఇలా చూస్తా అంటేనే అలా వైబ్రేషన్స్ వచ్చాయి. చూస్తున్నావా? విన్నావా? మాట్లాడుతున్నావా? శ్వాస పీల్చుకుంటున్నావా? వదులుతున్నావా? నువ్వు నడుస్తున్నావా? చేతులతో పనులు చేస్తున్నావా? నువ్వు మేల్కొన్నావా? నిద్రపోయావా? పరమాత్మగా ఎల్లవేళ ఉంటూనే మేలుకుంటా. మాయలో మమేకం అవును కదా. ఎప్పుడు అలా హాయిగా నా ధ్యాసలోనే ఉంటా. దీనికి నిద్ర ఇష్టం. ఆయన నిద్ర వస్తాడా? తింటాడా? ఉంటాడా? మాట్లాడతాడా? నిరాకారానికి ఏదైనా ఉంటుందంటే ఏమి ఉండదు కదా. అసలు గుణాలు ఏమైనా ఉంటాయా? ఏదైనా కల్పన, ఏదైనా ఏముందా? కల్పితం. నువ్వు ఇక్కడ రావాలనుకున్నావు, కల్పించుకున్నావు, కల్పనే కదా. అంటే నీ విధిలో ఇక్కడికి వచ్చేది ఉండేటప్పటికీ నీ మనసుకి
ఆలోచన వచ్చేసి వచ్చేసి అమ్మాయ వెళ్ళిపోయిన అమ్మగారు అంటే నీ మనస్సు నువ్వు ట్రెండ్ నీ ఆలోచన విధానం పెట్టి అమ్మాయి అమ్మ బ్రహ్మం ఆడే నడుపుతున్నాడు నేను నడవట్లేదు ఉన్నదంతా నేనే నేను తప్ప రెండో లేదు ఏ జరిగినా బ్రహ్మాత్మ ఆ బ్రహ్మాత్మ నేను జీవితాన్ని గడుపుతున్నాను పరమాత్మే నేను మరి మీరు అయితే అందరితో మాట్లాడుతున్నాను మరి మాట్లాడట్లేదు అంటున్నానేంటి దేని మనస్సును పెడితే మాట్లాడినట్టు దానికి చూపుకోమంటాము నీరసం రావటం ఎవరైనా తిట్టారంటో అని అంటాం ఏమీ లేవు కదా బెంగళ బాధలు ఎవరికుంటాయి నీ ఆలోచన దేహం నేను అనుకునే వాళ్ళకు ఉంటాయి దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని ఈ తోలు తెచ్చుకుని ఈ బ్రహ్మమే లోపల ఉన్నాడు కదా ఈడే కదా పనులన్నీ చేయించున్నాడు ఇంకేముంటుందరా అందరికీ అంతే తెలియక ఈ దేహం నేనని మమేకం అయిపోయి నేను తెలివైన దాన్ని బ్యాండ్ నువ్వు తెలివైన దానివా నీవు ఇది అంతకుముందు నువ్వు ఏం చేసుకొచ్చావో అదే అవునా నీ తెలివితేటలు ఏం పనిచేయి జ్ఞానానికి తెలివితేటలు అక్కర్లేదు అలా హాయిగా ఉండటానికి ఇవన్నీ వదిలితేనే కానీ దేహభావన వదిలితేనే కానీ పరమాత్మ ఉండలేవు దేహభావన వేడాలి ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండాలి అర్థమైందా కల్పనలోని ఉన్నా కదా ఇదంతా కల్పన కదా ఇల్లు ఇంట్లో ఉన్నాయి అన్ని కల్పన కదా ఇల్లు తీసుకొస్తే ఏముంటుందే ఈ ఖాళీయే కదా ఈ అనంత చైతన్యమే కదా శక్తి అనాలి దేవుడు అనాలి ఇదే కదా మరి అవునా మనకెందుకే విషయాల విషయాలు ఉన్నాయి అసలు నువ్వు తలంపులో పెట్టుకుంటే తలంపు పరమాత్మయే నేను ఇంకా తలంపులు అయ్యి అర్థమైందా మరి అందరి గురించి నేను తగ్గిందా లేదా ధ్యానం చేసుకుంటాను లేకపోతే ఊరుమేసుకోరు ధ్యానం చేసుకోమంటా ఉంటే మనస్సు ప్రశాంతంగా హాయిగా ఆ ధ్యానంలో ఉండేటప్పటికి విషయాలన్నీ ఆసక్తి అన్నీ తగ్గిపోతాయి స్వార్థబుద్ధులు ఏమి ఉండవు అలా హాయిగా ఉంటూ అనవటం ఇప్పటికి మనశ్శాంతిగా ఉన్నారు అవునా అందుగురించే ప్రతి ఒక్కరిని ధ్యానం చేయండిరా ధ్యానం చేయండిరా ధ్యానం అంటే అలా ఏకాగ్రత అలా మన గురించి మనకి హాయిగా ఉంటుంది ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు తగ్గినాయలేదా ధ్యానం చేస్తాను లేకపోతే నేను ఇప్పుడు నువ్వు ఒకళ్ళ దగ్గర కూర్చున్నావు అనుకో వాళ్ళ కౌరులు చెప్తా వాళ్ళ జీవితం చెప్తా నా కష్టం అనుకున్నాను వీళ్ళకి ఇన్ని కష్టం అంటే ఏదో రోజు నచ్చుతుంది ఆ రోజు లేకుండా ఉంటున్నావా లేదా మనం కలవకూడదు మామూలు మనుషులతో ఎప్పుడైనా కలవాలి సంఘజీవులం కదా రోజు కలిపితే ఏముంటుంది ఇంకా రోజులు వచ్చింది ఆడ రోజు నీకు నీ రోజు నాకు ఇదే మీ స్నేహం స్నేహం అంటే ఏంటి స్నేహితులు ఎలా ఉండాలి మంచిని చెప్పి మంచి భావంతో స్నేహితుడిని నిలబెట్టాలి లేదా ఇప్పుడు మీరందరూ నాకు స్నేహితులు ఈ దేహానికి నాకు కాదు నేను బ్రహ్మాన్ని మీరు బ్రహ్మాన్ని మీ దేహం ఈ దేహం స్నేహితులు అంటే మంచి మార్గంలో నిలబెట్టాలి జీవన్మత్త స్థితిని అందివ్వాలి నువ్వు జీవుడు కాదు జీవుడే దేవుడు ఆ బ్రహ్మే జీవుడుగా వచ్చింది లక్షణాలు అలా ఉండబట్టి కారణదేహంతో తెచ్చుకున్నాను పనులు అయిపోతున్నాయి హాయిగా ఉండు ఇక్కడ అంతేనా చెప్పి పాఠం
మనస్సు ఉన్నదా? ఉంటే లేకుండా చేసుకో. నీకు మనస్సు ఉందా? అంత ముందు ఉంది. ఇప్పుడు నీ దారిలో నడుపుతాంటే బాగానే వస్తున్నావా? ఎంత కౌలు చేస్తున్నా? కౌలు చేస్తే పోయేది నీ ఆయుద్ధాయి, నీకే నష్టం. వాళ్ళకి ఎలాగో తెలియదు. సత్సంగానికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీరు మాట్లాడుతున్నారనుకోండి, మీ ఆయుద్ధాయిని మీకే వేస్ట్. ఇక్కడ చెప్పినవన్నీ మర్చిపోతారు, ఆ కౌరులో పడిపోతారు. వాళ్ళంట పాపం అలా కష్టంట, వీళ్ళు ఏదో చదివారంట, వాళ్ళు ఉన్నారంట. ఇంతే కదా సోది. పాపం పాపం అంటే మనసు ఏం చేస్తుంది? దూరేస్తుంది. ఆలోచన ఇలా 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 ఈవేళే కదా, రేపు ధ్యానం చేయొచ్చునే అంటుంది, ఆలోచించడం అంటుంది. రేపు అంటే ధ్యానం చేయొచ్చు, తిండి మాత్రం ఇప్పుడు తినేయాలా? రేపు తినొచ్చు కదా? కాదు, ఈవేళ అన్నీ చేసాను. చూడు మరి ఎలా ఉందో. మనస్సు ఉందా? ఉంటే లేకుండా చేసుకో. ఏ భావంలో రానివ్వకుండా అలా హాయిగా ఉండు. పరమాత్మే నేను తప్ప రెండు, నేను తప్ప రెండు, ఉన్నది నేనే, ఉన్నది నేనే. ఎంత ఎంజాయ్గాను నేను ఈ అడగటం ఏమీ నాకు ఉండదు కదా. ఉండక పుస్తకాలు అప్పుడంటే తీసుకుని పుస్తకాలు ఎంచు, ఇప్పుడు అసలు ఆ భావన లేవు. ఏ భావన? భావనారహిత స్థితిలో ఉన్నా, భావనలోనే బాగా. ఏ భావనలో లేవు, ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో అలా ఎంజాయ్గా రా. తిండే కాదు మరి బట్ట, ఆలోచనలు, దాని తగ్గ సంపాదనలు, సరే అన్నీ, ఇవన్నీ నిజం కాదు, కల్పనయే. నాది ఏదైనా అనుకోవటానికి కల్పన. నీ కల్పన ఎంతెంత పెరుగుతుంటే అంతంత ప్రపంచమో మాయగా మా మేకమైపోయింది. ఈ కల్పనలో ఎంతంత తగ్గించుకుంటుంటే అంతంత రిలాక్స్. ఉన్నావా? లేవు. లేవా? ఉన్నావు. ఏం కావాలి నీకు? ముసలిదానికి ఏం కావాలి చెప్పు. అన్నీ కావాలి, ఎందుకంటే అనేక జన్మల నుండి ఉన్న వాసనలు ఉన్నాయి. ఆ వాసన కుక్క, పిల్లి, ఎలక, నక్క అన్నీ అయ్యి వచ్చావు కదా. ఆ యొక్క జంతువు లక్షణాలన్నీ బయటపడతాయంట. ఎడప్పుడు ఉండదంట, కానీ ముసలాయక పని పాటు లేక పని చేయడానికి ఒప్పుకుండదు. కానీ ఇది మాత్రం తెగ తిరిగేస్తూ ఉంటుంది ఆలోచన. ఇలా హాయిగా కూర్చుని ధ్యానం చేసుకుని వెళ్తాం. అందుగురించే పెద్ద అయ్యాక ధ్యానాలు రావు. ముందు నుంచి అభ్యాసం చేస్తేనే ధ్యానం అందుతుంది. హాయిగా ఉన్నది నేనే, ఈ హాయ్ ఎవరైనా ఇస్తారా? అప్పు పట్టుకెళ్ళరు, అప్పు ఇవ్వరు. ఆయుద్ధాయాన్ని అప్పు పట్టుకెళ్ళరు, ఆయుద్ధాయాన్ని ఎవరైనా హాయిగా తనతో తానుగా ఉంటాం. మానేసి కదా ఈ ఊరి మీద సొదలు, ఈ సొదలు ఇంకోనేది నిజమా? నిజం కాదు. అంతకుముందు ఏమైనా ఏడ్చావు? నాకు తృప్తి లేదు. తృప్తి ఏంటి? పిల్లల్ని కన్నాక ఏమన్నా పిల్లల్ని ఎదగాలన్నావు, వాళ్ళు చదవాలన్నావు, వాళ్ళు పెళ్ళిళ్ళు అన్నావు. ఇవన్నీ అనేటప్పుడు ముసలితనం అయ్యేవాలేదా చెప్పు. మరి ఈ కాలం నీ ఆయుద్ధాయం తగ్గిపోయిందా లేదా? పోని నిజంగా కూర్చుందాం, కూర్చున్నాం ధ్యానం నిలబడితే అవన్నీ ఉన్నాయి కదా వాసనలు. ఆ పాత వాసనలు ఏయో మేల్కొలుస్తాం. అందుగురించే దేని ఎందు కూడా మమేకోకుండా హాయిగా ఎంజాయ్గా ఆనాడించి ఉన్నాం. నాకు ఉన్నాయి 68 ఏళ్ళు, నీకు ఉన్నాయి 70 ఏళ్ళు.
కానీ నీకు నాకు తేడా ఏంటి? ఆలోచన విధానం లేదు. ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను. ఆలోచనతో నీ మనసు అంతేనా తేడా? వయసుకే ఉంది, ఎంత వయసు వచ్చినా ఏముంటుంది, ఈ కల్పంలోనే కొట్టుకుపోతూ ఉంటావు. ఈ కల్పంలోనే నువ్వు కల్పించుకుంటేనే ఇదంతా ఉన్నది. హాయిగా ఉన్నావు అనుకో, కళ్ళుమూసుకుని ధ్యానం చేసుకుంటే నీకు ప్రపంచం కూడా ఉంటుందా? దేహాలు గొడవలు ఉంటాయా? ఎంత తగ్గించుకుంటా అంటే అంత ఎంజాయ్గా ఉంటుంది. హాయిగా నువ్వు మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు తింటున్నావు, నేను తింటున్నాను, అన్ని పనులు నేను చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావు. కానీ భావనలో దోషం లేదా? నేను ఊరికే అలా ఉంటున్నాను, బ్రహ్మాత్మని కూడా అస్మాను అనుకో, ఊరికే అలా ఉంటాం అంతే, శుద్ధలా. అర్థమైందా? హాయిగా అలా ఉంటాం. మరి ఈ స్థితి కోసమే కదా సత్సంగానికి అంత కష్టపడి వస్తున్నారు పెద్దోళ్ళు. ఈ స్థితి వింటే తెలుస్తుంది, వింటున్నారు, ఆచరిస్తున్నారు. మా సత్సంగంలో అందరూ కూడా పెద్దోళ్ళు చిన్నోళ్ళు లేకుండా అందరూ బాగానే ఉంటారు. ఎందువలన? అలా ఆచరిస్తున్నారు ఇంటికి లేక. అమ్మ చెప్పారు, అమ్మ చెప్పారు, అవునా? అమ్మ చెప్పారు అన్నాక మీకు మీకే తెలుస్తూ ఉంటుంది. మీలోనే బ్రహ్మ ఉందని తెలుసాక మీ గురుగారు లోపల ఉండి చెబుతున్నాడా లేదా? నిజమే, నాలో ఉన్నోడే కదా ఇవన్నీ చేరుతున్నాడు. అనంత చైతన్యం నాలో ఉన్నోడు, మామూలుడే కాదు, మార్పు చెందనవాడు. ఇదిగో వీడు మార్పు చెందనవాడు, అలా నాలో ఉన్నోడు మార్పు చెందనవాడు. నాకేంటి, నీకేంటి, మనకెందుకు? అన్నీ నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు అని వద్దు. పరమాత్మే అనేది హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టులా ఉంది. అన్నీ జరుగుతాయమ్మా, దేనికి జరవక్కర్లేదు. అర్థమైందా? ఏదో వినెత్తి ఏదో అనుకుంటున్నారు. నీ గురించి నువ్వు విను, నీ గురించి నువ్వు చూసుకో, నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ గురించి నువ్వు తాదాత్మ్యించు, నీ గురించి నీ గురించి నీ గురించి ఈ పని చేయాలి. బ్రహ్మంగా ఉండాలి అంటే జ్ఞానం, జ్ఞాని ఎలా ఉంటాడు? అన్నీ తనతో తానుగా ఉంటాడు, తాను తప్ప రెండు ఉన్నదంతా యథార్థం, ఆ యథార్థంతో అలా ఉంటుంది. చూడు ఈ అనంతత్వం ఎలా ఉంది, దీనికి ఏదైనా ఉందా నిరాకారం? ఆ నిరాకారం చేసేసుకుంటుంది. చైతన్యం ఉన్నాయి, నిరాకారం ఉన్నాయి, ఏదైనా మనలో ఏదో ఉంది, ఆ ఉన్నదంతా అలా రిలాక్స్ ఉండే హాయిగా ఏముందరా? ఈ ఖాళీతో ఖాళీగా అలా ఉంటుంది తప్ప. ఎంత రిలాక్స్! మేము దేనికి మమ్మీ కోపక, కోపం వచ్చిందన్నా మమ్మీ కోపం, బాగున్నారన్నా మమ్మీ కోపం, దేనిందు మమ్మీ కోపం? మీరు చెప్పింది వింటున్నామని చెవులు ఉన్నాయి కదా అని అనుకుంటారు, అవునా? విన్నావా? చూస్తున్నావా? కళ్ళున్నాయి చూస్తున్నావా? చెవులు ఉన్నాయి వింటున్నావా? నోరుందా మాట్లాడుతున్నావా? శబ్ద స్పర్శ రూపరస్గంధాలు అన్నింటికీ ఆధారమైన నేను, ఆ నేనే అన్నీ జరుగుతుంది, ఆ నేను తప్ప రెండవది అని ఇంత రిలాక్స్గా చిన్నప్పటి నుంచో ఉంటున్నాను.
ఆ గతాల గొడవలు, ఆ భవిష్యత్తుల గొడవలు, ఆ కాలం గొడవలు, ఈ కాలం గొడవలు. కానీ అన్నీ అలాగా మమేకమైనట్టు ఉంటున్నానా లేదా? వేసవకాలం గాలుపులు, అప్రాలు, ఆఖరి రోజులు, వానాకాలం, ఈ కాలంలో సీతాఫలకాయలు వచ్చినాయి, ఆ కాలంలో మామిడికాయలు వచ్చినాయి, ఈ కాలంలో సపోటకాయలు వచ్చినాయి, ఈ కాలంలో బతకాయలు వచ్చినాయి, కమలపప్పకాయలు వచ్చినాయి, ఆపికాయలు వచ్చినాయి అన్న నాకు స్పృహ లేకుండా వింటాను. అర్థమైందా? ఏ కాలంలో అవి వచ్చినా అలాగా తటస్థంగా వింటాను, కళ్ళలోంచి మేలుకున్నట్టుగా వింటాను. అర్థమైందా? తెలుగుగా ప్రవర్తించబట్టి ఆ తెలుగు ఎవరిస్తున్నారు? ఆ బ్రహ్మే. అప్పుడప్పుడు పెద్ద తెలివైన వాళ్ళగా మాట్లాడారు, నాకేం తెలీదు. హాయిగా ఉంటాను, హాయిగా ఉంటానంటే దాంట్లోంచి ఎవరన్నా ఏదైనా మాట్లాడతారు, ఆ మాట్లాడిన మాట మాట్లాడు అంతే అయిపోతుంది. మీరు ఏం మాట మాట్లాడతారు ఆ మాటను ఊరికే మాట్లాడేటే కదా. లోపలు తీసుకుంటే దాని ఎందు ఉన్న లక్షణాలతో జన్మలో ఆ లక్షణాలని తీసుకుని ఆ వాక్యాలని పట్టించుకో. మీరు ఏం మాట మాట్లాడితే కలుపుతాం కదా, కలిపితే మీరు ఏం మాట మాట్లాడితే ఆ మాటను అలా మాట్లాడతాం. పాట అప్పు చెప్పినట్టు అప్పు చెప్పేస్తాం, కానీ లోపల అసలు ఏ భావన. అందుగురించే నాకు నామరూపం గుణాలు గుర్తుపెట్టుకోను, నామరూపం గుణాలు నాకు గుర్తుంటాయి. ఆ బ్రహ్మే ఏదోటి కలిపి ఏదోటి అందువల్ల నాకు ఎప్పుడు ఎల్లవేళ నేను నేనుగా ఉంటాను. కారణం ఎల్లవేళ ఎంజాయ్గా ఉంది అంటే కారణం ఏమీ లేని దాంట్లో ఏముంది చూడండి. ఈ అనేకత్వంతో నాకు సంబంధం ఉందా? ఇల్లు ఫ్యాన్లు లైట్లు సంబంధం ఉంటుంది కానీ ఆటోమేటిక్గా స్విచ్ ఎత్తాం, స్విచ్ కట్టాను. వినిపించింది? టీవీ చుట్టం రాదు, మీటర్ చుట్టం రాదు, ఏమీ చుట్టం, ఏమీ తింటమో రాదు, ఏముంటుంది అక్కడ దానికి ఆలోచన ఏముండదు. ఏం చూసినా బ్రహ్మే, ఊరికే అలాగే ఉంటాను. ఎవరినో ఉంటే బ్రహ్మాత్మ అంటున్నాను కానీ అంతా ఊరికే అలా ఉంటాను, అలా వింటాను, అలా మాట్లాడతాను. కొద్దిసేపుడు కానీ ఆ మనిషి ఆ జ్ఞాపకాలు రావు, అప్పుడు అలాగే నమ్మాను మళ్ళీ మాట్లాడతాను. ముందు మరి బాగున్నారా అనాలా లేదా? మనిషి ఇచ్చేసి మర్యాద కానీ బాగున్నారా అని అలాగే నమ్మా అంట. అరే ఏమో మాట్లాడారు అనుకోండి, అలాగే నమ్మా అంట. మాట్లాడిన దానికి ఏం మాట్లాడతాం? ఏమి వినాలని ఏమీ లేదు, ఏమి వింటాం, ఏమి చూడాలని ఏమీ లేదు, ఏం చూస్తాం చెప్పండి. ఈ మాట్లాడేది ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది నాక? అసలు నేను తో ఏం చేస్తాను? ఈ బొమ్మతోటి మాట్లాడదు అవునా? ఇది బొమ్మర్రా, ఈ బొమ్మకే ఆయువు అనేది ఉంది, ఆ బ్రహ్మ వాడేస్తాం పాత్ర అంతేగాని దేంట్లోనే ఏమీ లేదు. ఆ పరమాత్మే అన్నీ చేస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, చూస్తున్నాడు, శ్వాస పీలుతున్నాడు, వదులుతున్నాడు, కండ పేస్తున్నాడు, తెస్తున్నాడు. అది దేని ఎందు? పరమాత్మే నేను అన్న భావంతో ఉండబట్టే కదా. నువ్వెవరో ఇప్పుడు, నువ్వెవరో బ్రహ్మానమే కదా. ఇలా జరుగుతుంటే బ్రహ్మమే కదా, బ్రహ్మాత్మ జీవితం జరుగుతుందా లేదా? నేను ఎవరినే బ్రహ్మాను, మీరెవరో బ్రహ్మ, అందరూ అంతా ఏముంది బ్రహ్మ, ఉన్నదా ఏంటి బ్రహ్మ, ఉన్న కదా అలానే ఏ వ్యవహారం అంటే మాంతనమా?
అన్నీ జరుగుతున్నాయి, తటస్థంగా అన్నీ జరుగుతున్నాయి. దేని ఎందు భావం లేకుండా జరుగుతున్నాయా లేదా? స్నానం చేసాం, కూర్చున్నాం, తిన్నాం, మాట్లాడుతున్నాం, ఏదైనా ఉందా నాకు ఈ రోజని వారమని గర్జు అని ఏదైనా ఉందా? ఆ టైం అని ఈ టైం అని ఏదైనా స్పందన లేకుండానే పరమాత్మయే పనులన్నీ చేస్తాడు. అది జ్ఞాన లక్షణం. జ్ఞానికి ఆలోచించవలసిన అవసరం లేదు, అన్నీ భగవంతుడే చేస్తాడు. భగవంతుడే బ్రహ్మ అంటాడు, ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మే చేస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, నడుస్తున్నాడు, శ్వాస పీలుతున్నాడు, శ్వాస వదులుతున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ ఈ దేహంతో చేసేది ఎవరో? ఆ బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు. బ్రహ్మమే అనంతుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, ఆడే అయి ఉన్నాడు. ఇదివరకు ఏం మాట్లాడము ఏమీ లేదు, ఆడు మాట్లాడేసుకున్నాడు. నాకేం పని, నాకేం పని అంటున్నాను, మాట్లాడేసుకున్నాడు, చూస్తున్నాడు నాకేంటి అంటున్నాడు, వింటున్నాడు నాకేంటి, నాకు ఆడికి నాలో ఉన్నోడు నేనేనా, అందరిలో ఉన్నోడు నేనేనా, అంతరా ఉన్నది నేనేనా? మరి దేహాలు వేరుగా చూస్తే దేహభావన ఉంటాయి. నువ్వెవరు? నేనే. నేనెవరు? నువ్వే. ఆ యొక్క తత్వంతో ఉండబట్టి ఏముండవు. ఏదైనా వ్యవహారంలో ఉన్నాయేమో రాసేసుకుంటాను నేను, లేకపోతే ఆనవాళ్ళు పెట్టుకుంటాను, ఈ శాలి ఇక్కడ ఉంది ఏంటి రాయకు, అప్పుడు దాని ప్రకారం చేసాను. మీకు అర్థమైందా? అర్థమైందా? ఆలోచించి అవసరం లేకుండానే బ్రహ్మ ఈ ఘటాన్ని అంటారు. ఇది ఒక పాత్ర, ఈ పాత్రను అలా నడుపుకుంటున్నాడు, ఉన్నన్నాళ్ళు అలాగే నడుపుకుంటాడు. నాకేంటి? వీడే చిన్నప్పుడు చదివించాడు, పెళ్లి చేశాడు, పిల్లలు అన్నాడు, ఆ పిల్లల్ని పెంచుకున్నాడు, పడే ఆ పిల్లలు పెళ్ళిళ్ళు అన్నాడు. అన్నీ ఎవరు చేశారు? మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పెంచాడు, పెళ్ళిళ్ళు అన్నప్పుడు పెళ్ళిళ్ళు చెప్తాడు. నాకేంటి? నాది అన్నది ఏదైనా ఉందా? ఎంత ఎంతైనా ఉంది, ఘోరంత కూడా లేదు. ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మం కాదు ఏదైనా ఉంటుందా? నేను నాది ఏది? పరమాత్మయే, అంత పరమాత్మయే. నేను నాది ఏదంటున్నాను? ఈ నేను నాది ఏదైనా ఉందా ఇక్కడ? ఏమీ లేదు. ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండోది ఏ ఆలోచన అయినా ఉంటే ఇలా ఉండగలనా చెప్పండి? ఆలోచన అనేదే తెలియదు. ఆలోచన రహిత స్థితిలోనే అన్ని జరుగుతుంది. పరమాత్మే నేను, అవునా? మరి రోజున ఏదైనా క్లాసు చదువుకుని చెప్తున్నానా మీకు? ఏదైనా వినిస్తున్నానా? ఎల్లి పురాణాలు అన్నీ శ్లోకాలు అన్నీ ఏదైనా చదివేస్తానా? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకున్నానా? ఏమి అక్కర్లేదరా మనకి, తెలుసుకునే చాలు మీకు. అలా బ్రహ్మాత్మని బతుకుని బతికేచ్చు. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మాన్ని. బ్రహ్మలోనే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే. హలో.
చెప్పమ్మా. ఏంటమ్మా ఏంటి ఏ నాకు చెప్పింది. నేను అలాగే ఎవరికి ఏమి సలహాలు ఇవ్వను మాటలు. నన్ను సలహా చెప్పమంది. నేను అలా ఇప్పించాలి ఏముండదు అన్నది. అలాగే ఇళ్ళంటే ఏ సలహాలు ఇవ్వకూడదురా మనకి. ఏమీ లేదంటే ఏమీ లేంటే అంతేగా ఉందా. ప్రతి దాంట్లోనే హాయిగా ఉంది. హాయిగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పండి. నీకు ఎంతవరకు అవసరం అంతవరకునే బతు. నీ వయసుకి నువ్వు దేన్ని ఎందు భ్రాంతి పెట్టుకున్నా నీకు ఏ ఆలోచన ఉందో ఆలోచనతో ఏమే జడభత్తుడు కత్తలం మనకి ఎందుకు అంటున్నాను. అవునా జడభత్తుడు కత్తలం అందుగురించి నేను అసలు పట్టించుకోను. ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఏ ట్రీట్మెంటు మనకు అక్కర్లేదు. ఆయుర్దాయం ఎవరికి తెలుస్తుంది అంటున్నా. మనము ఎన్నాళ్ళు ఉంటామో ఏం తెలుస్తుంది, తెలుస్తుందా? తెలియదు కదా. చక్కగా రిలాక్స్ ఉంటుంది. నాకెందుకు, మీరెవరు నేనెవరు అవటానికి నేనే అంత. కానీ దేహాలు వేరు అండి, మీ మనస్సులు వేరుగా ఉన్నాయా లేదా? నేను ఎవరు ఆలోచన నేను చెప్పను. ఊరికే వ్యవహారంలో అలా అలా అంతే పాఠం చెప్పినట్టు అప్పు దేనేందో బాధ్యత పెట్టుకోను. నేను దేహంగా ఉన్నాను అన్న భావం లేదు కదా. దేహ సంబంధికులు అన్న భావం లేదు కదా. ఉన్నదంతా నేనే. ఈ నేనేలోనే అన్నీ జరుగుతుంది. మీరైనా నేనైనా వాళ్ళైనా ఎవరైనా ఈ నేనేలోనే జరుగుతుంది. అవునా? రెండో భావన ఏదైనా ఉందా? అది నేను ఎంత ఎలక్ట్గా ఉండాలో మనం జీవించుండగా జీవన్ముక్తులుగా ఉండాలి తప్పించి ఏ భావనలు పెట్టుకున్నా ముసలి తలకాయలు ఎందుకు పడుచోళ్ళే వెళ్ళిపోతాంటే మనం కూర్చున్నావా? సిగ్గులేదా? ఇంకా మనకు బాధ్యతలు ఎందుకు? బాధ్యతలు ఎవరికే? బాధ్యతలు ఎవరికే? ఎడవాళ్ళకి తప్పదు. నీకు నాకు ఎందుకే? పరమాత్మగా మిగలటమే మన బాధ్యత. ప్రతిదాన్ని పరమాత్మగా చేసే నీ బాధ్యత ఏంటి? నీ మానవ జన్మకు వచ్చిన బాధ్యత ఏంటి చెప్పు. దేహ బాధ్యతలు అన్నావు. దేహ బాధ్యతలు తీరేటప్పుడు ఏమంటున్నావు? నీ బాధ్యత అన్నావు. అంటే ఇంకెప్పుడు ఏదో బాధ్యతేనా? ఏదో బాధ్యతకి ఏమవుతాం? నీ జన్మంతా హృదయ కదా. నీ జన్మంతా హృదయ కదా చెప్పండి. అవునా? నాకెంత, నీకెంత, మనకెంత అన్న భావంతో మనం బతకాలి. పరమాత్మే నేను అన్న దృక్పథంతో బతికాను.
ఏ భావంలో రా. అంతనిష్టోరం కన్నా ఆదినిష్టోరం ఏదంటారు చూడు, ముందే ఎలక్ట్గా ఉన్నాను. దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంది బ్రహ్మంగా చాలు. ఎప్పటికప్పుడే ఎన్నాళ్ళు ఉంటుందో అంటానే ఇన్నాళ్ళు ఉంది బ్రహ్మంగా. ఆఖరి వరకు బ్రహ్మంగా ఉండేవాళ్ళకి ఇంకా ఉండక ఏం చేస్తుంది? వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఐదు నేర్చుకోవటానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ మాయ గొడవల్లో పడిపోయి దిక్కు తోసుకున్నా ఉంది మనసుకి, అవునా? బ్రహ్మే దిక్కు అని ఇక్కడ వింటున్నారు. బ్రహ్మే దిక్కు అని వింటున్నారా లేదా? అప్పుడు మీరు ఏం తెలివి నేర్చుకున్నారు? ప్రపంచ తెలివి. ఇప్పుడు ఏం తెలివి నేర్చుకుంటున్నారు? పరమాత్మయే తెలివి. పరమాత్మ తప్ప రెండోది లేదు, ఉన్నదంతా పరమాత్మే. పరమాత్మగా మిగలాలి, లేకపోతే మళ్ళీ ఎన్ని జన్మలో ఇంకా పరంపర. ఇప్పుడు కనుక ఒక్కసారి లూజ్ ఇచ్చారుగా మనసుకి, జన్మలు ఖాయమైపోతాయి మీ ఇష్టం. దాన్ని స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. వాళ్ళకే వీళ్ళకి భయాలు చెప్పడం కాదు, ఆన్లైన్లో తిట్టడం కాదు. నీ గురించి నువ్వు ఎంత ఎలక్ట్గా ఉన్నావో అది ఆలోచించు. నీ గురించి నువ్వు ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటావో ఆలోచించు. నీ గురించి నువ్వు నీ మనస్సుని ఎలా నిలబెట్టుకుంటావో ఆలోచించు. నీ గురించి నువ్వు చూసుకోకపోతే ఆయుర్దాయం అయిపోయాక ఏమి ఉండదు, జన్మలు ఖాయమై. మన గురించి మనం చూసుకోవాలా? ఊరోళ్ళు ఉద్ధరింతారా? దేహం వాళ్ళు ఉత్తుతారా? ఊరోళ్ళు ఉద్ధరింతారా? ప్రపంచం ఉద్ధరించిందా? ఎవరో ఉద్ధరించరు కదా. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నా చిన్నప్పటి నుంచి నా గురించే నేను ఆలోచించు, హాయిగా ఉన్నాను. ఇంకా వ్యవహారం చేస్తాను కానీ హాయిగా నాతో నేనే ఉన్నాను. ఆ వ్యవహారం పైపేది ఇది అద్దిల్లరా? ఈ అద్దిల్లు అది పొమ్మంటే పోవాలా లేదా? అవునా? అంటే ఆయుర్దాయం అయిపోతే పొమ్మన్నట్టే కదా. నీ సొంత ఇల్లేంటి? ఈ అనంతత్వం. ఈ అనంతత్వంగా మిగలాలి, ఈ అనంతత్వంగా మిగలాలి. మిగులు లేకపోతే జన్మలు ఎత్తు, నీ ఇష్టం. నాకేమి సంబంధం లేదు. నువ్వు అక్క అయితే ఏంటి, బావ అయితే ఏంటి, అన్న అయితే ఏంటి, వదిన అయితే ఏంటి, తమ్ముడైతే ఏంటి, మరదలు అయితే ఏంటి, ఆ పిల్ల అయితే ఏంటి, అల్లుడైతే ఏంటి, కోళ్ళు అయితే ఏంటి, కొడుకు అయితే ఏంటి, ఆ మనవాళ్ళు అయితే ఏంటి, ఈ మనవాళ్ళు అయితే ఎవరైనా సరే, ఏ దేహాలైనా సరే నశింతాయా లేదా? భర్త అయితే ఏంటి, భార్య అయితే ఏంటి, అన్నీ తోబుట్టులే కాదు. అసలు ఇటు అత్తవరేణ పుట్టిండే చూడు, ఎక్కడ చూడు, నశించేదే కదా, మార్పు చెందేదే కదా, ఈ ప్రకృతి అంతా మార్పు చెందేదే కదా. మరి ఇప్పటికైనా బుద్ధి రావద్దా? ఇంకా ఏం ఆలోచిస్తావు? ఇంకా ఏం చదువుతావు? ఇతరులకు ఇంకా ఏం ఆలోచనలు విన్నవించుకుంటావు? నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం తెలియదాను. ఊరోళ్ళు నిద్రంతావా? దేశ సేవలు చేస్తావా? ముసలి తలకాయలు మనం ఏం చేయాలి చెప్పండి. పరమాత్మ మిగలాలి. అయిపోయిన రోజులు అయిపోయినాయి, సేవలు పిల్లలు ఇవన్నీ అయిపోయినాయి. అది నేను 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 అనుకున్నారు. మీరు నేను అనుకోలేదు, ఆ బ్రహ్మే చేసిన బ్రహ్మే అన్ని. నాకు అందు గురించి జన్మరాదు. అంతా పరమాత్మే చేస్తున్నాడు, పరమాత్మే ఇలా బతికింటున్నాడు, పరమాత్మ పరమాత్మ అనుకున్నాను కాబట్టి ఏ గోళం లేదు. ఈ హృదయం అలా విశాలంగానే హాయిగా, అది బ్రహ్మానందం పరమస్ఫుతం, కేవలం జ్ఞానమూర్తి. ఆలోచించుకో ఏది మీద ఇప్పుడు
చెప్పండి. పరమాత్మనే మీరు ఇదంతా పుట్టుదని తెలిసిందా? నువ్వు లేకపోతే నష్టమా? నువ్వు ఉండి తెగసేస్తున్నావా? మనం వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా బాగా ఉంటారు. పిల్ల మనలో పిల్ల అందరూ ఇంకా బాగా ఉంటారు. మనం ఉండి ఏముద్రంతున్నాం? నేనే 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 అని మొక్క తప్పించి అనవసరంగా నేనే 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 అని దేహంగా మాట్లాడితే ధర్మలు మనక అలక. చెప్పండి, ఈ బొమ్మలాటలు ఎలా ఉండాలి? ఈ నాటక రంగంలో నటుని వల్ల ఉండాలా లేదా? ఆ బ్రహ్మే నటింది, ఆ బ్రహ్మే ఆ దైవం అయిపోతుంది, ఆ బ్రహ్మే అందించారు. మనకెందుకు? మనం హాయిగా నిరాకారంగా నిర్గుణ పరమాత్మగా ఇది ఎలా ఉందో అలా మనలో ఉంది. ఆ ఉన్నదాంతో అలా ఉంటాయి. కళ్ళు తెరిచినా అలా చూడాలి, కళ్ళు మూసుకున్నా అలా చూడాలి. అన్నీ నాకే తెలుసు నాకే తెలుసు అని చెప్తే ఏమవుతుంది? నాకే తెలుసున్నావే దానికే జన్మలు ఆ మనసుకే కదా. ఈ దేహం ఊడిపోయినా మళ్ళీ ఇంకో దేహాలైనా ధరించాలి. అది ఇప్పుడు ఏది కావాలమ్మా? బ్రహ్మంగా ఉంటారా లేదా? ఆ బ్రహ్మంగా ఉంటానికి ఇంద్రియ నిగ్రహం అవసరమా కదా? ఇంద్రియ నిగ్రహం కావాలి అంటే ధ్యానం చేయాలా లేదా? ఊరి మీద సోదంతా తగ్గించుకోవాలా లేదా? ఇంట్లో సోది, ఊరి మీద సోది, నీ దేహం సోదితో ఉన్నామంటే జగత్తు సోది తప్పనిసరిగా వచ్చింది. నీ సోదిని కట్టిపెడితే పరమాత్మ సోది తెలియదు. ఇది సోదే అది సోదే, కానీ జ్ఞానం వైపు ఆ సోది లేకపోతే నీ గురించి నిలబడదు. నిలబడటానికి పరమాత్మ సోది ఇది సత్యం. అవునా? నేను బ్రహ్మం అనేస్తే నిలబడుతుందా? 24 గంటలు మనసుతో ఉండి నేను బ్రహ్మని ఒకసారి అనుకుంటే సరిపోతుందా? 24 గంటలునేమో ఈ నేను నాది గొడవ ఒకసారి బ్రహ్మం అనుకుంటావా? ఎప్పుడు ఉండే బ్రహ్మం ఒకసారా? ఇది నశించిపోయేది 24 గంటలు దీంతో మమ్మీకం అవుతావా? సిగ్గు చెప్పడం లేదా? ఆలోచించుకోండి, ఏది నేను ఏది నేను కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆచరించడానికి, మమేకం అవ్వకుండా ఉండటానికి, విడుదల అవ్వటానికి ఈ యొక్క ఆధ్యాత్మిక చిత్తంతో ఉండాలి. అంతే, ఆధ్యాత్మికంగా అలా చదువుకోవటం, పాడుకోవటం, వినటం, నువ్వు సాధన చేసుకోవటం, ఏదో రకంగా మనసుకి పెట్టేస్తావు అనుకో, అప్పుడు ఇంకేమవుతుంది? వెనకడు ధ్యాస ధ్యానం, అదే ధ్యాసలో ఉన్నాం అనుకో, నేను బ్రహ్మ నేను బ్రహ్మ, ఆళ్ళు బ్రహ్మే, ఇళ్ళు బ్రహ్మే, పని బ్రహ్మే, మాట బ్రహ్మే, చేత బ్రహ్మే అని ముందు పాడే అనుకో, అది నిలబడదు. లేకపోతే ఎన్ని జన్మలైనా ఖాయం ఖాయం ఖాయం, ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరుగు రావా. అదేదో భూలోకంలో ఉన్నాం కదా, అన్ని విధాల తిండి అన్నీ ఉన్నాయి కదా, మనం ఏమి తిండి కోసం కష్టపడలేదు కదా, మనం పెట్టుబట్టి వచ్చింది ఉంది కదా, ఇంకెందుకు? ఆయువు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే నీ జీవితం ఏమైపోతుంది? ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే నీ జీవితం ఏమైపోతుంది? ఓ మనస్సా, మనసుకి బుద్ధి చెప్పుకోవాలి. భయభక్తులు ఉండవు దానికి. ఇని కొలది అనమంటుంది, తిని కొలది తిని మీదే ఉంటుంది, చెప్పి కొలది చెప్పేద్దాం. చూడండి, సలహాలు ఇస్తూ ఉంటాను, వాళ్ళు చేయరు కానీ ఊరికే చెప్పేస్తాం. నువ్వు చేస్తేనే చెప్పు, నువ్వు ఆచరించకుండా చెబితే ఏమవుతుంది? ఆసనం లేకపోతే కొద్దిసేపు ఆళ్ళే ఎక్కిరిపించరా? సిగ్గేదా? తనతో తానుగా మనం ఉందాం,
వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు, దేహ సంబంధికులు. దేహ సంబంధికులు చెప్పినట్టు మనం ఏం చేస్తే మనకే పని అయిపోతుంది కదా. ఉన్నదంతా యథార్థం. ఆ యథార్థంతో అలా ఉంది. పరమాత్మేనే పరమాత్మేనే, నేను తప్ప రెండు వద్దు అన్న భావంతో ఉంటుంది. ఆలోచించుకో, ఏం మొక్కులు మొక్కుతున్నారా? మళ్ళీ జన్మలు కావాలని మొక్కుకుంటున్నారా? జన్మలు అక్కర్లేదనేమో సత్సంగానికి వచ్చి జన్మలు కావాలని మొక్కుంటున్నారా? మరి ఏమి వద్దంట? కానీ అన్నీ కావాలంట? ఏమి వద్దా? అన్నీ కావాలా? దొంగ వేషం ఎందుకో, దొంగ వేషం ఎందుకంటున్నాను? అది దొంగ వేషమా కదా? దొంగోడు ఎక్కడో లేడు, నీ మనస్సే దొంగదే. నువ్వు చెప్పిందంతా వదిలేసి అయ్యనా ఈయన అయ్యన చేస్తుందే, ఆ ఆలోచిస్తుందే, అదే దొంగడు. దొంగోడు ఎక్కడో లేడు, పరమాత్మ ఉండమని ఇక్కడ ఈ 2 గంటలో పాట విని చేసి పని అది చెప్తే ఏమవుతుంది? పోనీ 1 గంట పాట విండి, 1 గంట పాటమైనా అలా ఉండాలా లేదా? ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలా లేదా? పరమాత్మేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో మమేకం అవ్వాలి. హాయిగా ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటే అన్నీ అయ్యే జరుగుతాయి. ఏది జరిగినా దేహానికే కదా, మనస్సును నేను కాదు, బుద్ధిని నేను కాదు, పంచకోశాలు నేను కాదు, పంచ ఇంద్రియాలు నేను కాదు, షట్చక్రాలు నేను కాదు. మరి ఏది నేను? నేను కాని దాన్ని నేను అంటున్నావే చూడండి. నేను కాందే కదా, ఈ నేనుంటేనే ఇది ఉంది, దీంతో కదా అన్ని జరుపుకుంటున్నాడు. నిక్కచ్చగా తేల్చుకోండి. ఇంటికి వెళ్ళాక ముసలంలో నేను ముసలిదాన్నే, మీరు ముసలోళ్ళే, ఇది తెలుసుకోండి. అమ్మ అన్నది తప్ప రైటా చెప్పండి, రైటా తప్ప? నేను ఎలా ఉంటున్నానో అలాగే చూస్తాను. అవునా? మొహమాట ఎందుకు? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటుంది. ఈ ఆటపోట్లు ఇవన్నీ ఎవరికమ్మా? ఈ రాకపోకలన్నీ ఎవరికమ్మా? మనసుకి. అంటే మనసు అంటే ఆలోచన, సూక్ష్మదేహానికి. సూక్ష్మదేహాన్ని తెచ్చుకుంటావా? అది తెచ్చుకుంటే ఇది ఉండాలి, స్థూలం ఉండాలి. సూక్ష్మదేహం రావాలంటే కారణంతో తెచ్చుకున్నదే రామోట్లో ఇప్పుడు జరుగుతుంది. కారణ దేహాన్ని తెచ్చేసుకున్నాం, దాంతో పాటు వచ్చేసి లోపల సూక్ష్మంగా అన్నీ జరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ పుట్టకుండా చేయాలి దేన్ని, సూక్ష్మదేహాన్ని రానివ్వకుండా చేయాలి. ఉన్నది నువ్వే అని తెలుసుకున్నప్పుడు ఈ స్థూలానికే ఉన్నాయి పాపం జడం. ఈ లోపల మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఊరికే అయ్యి అయ్యి అని రోజం చేసేస్తుంది. దాన్ని నశింపజేయ, దాన్ని నశింపజేయటానికి పాఠాలన్నీ ఈ జడానికే ఉన్నాయి. ఆ లోపల అదే చిత్తం, చిత్తాన్ని చిత్తుగా చేసే. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు, అన్నీ అలా వదిలేయండి, హాయిగా ఉంటుంది. ఈ వయసులో బాధ్యతలు ఏంటి మీకు చెప్పండి? ఆలకేళ్ళకి కనెక్షన్లో మీరు మంచి అనిపించుకోవటానికి, మంచి అనిపించుకోవటం ఎంతసేపు, తిట్టించుకోవటం ఎంతసేపు, ముసలి తొక్కలకి మంచి అనిపించుకున్నారా? వాళ్ళు తిడతారు, తిట్టారంటే మన మేలు కోసం. మనకి ఏ పని రాదని వదిలేస్తే హాయిగా బ్రహ్మంగా ఉంటుంది. వాళ్ళు మనం వాళ్ళ ఆలోచనలో దూరేయకూడదు. ముసలోళ్ళు అయిపోయింది ఎలా ఉండాలి? ఓ పక్క నుండి అలా చూసినట్టు, కళ్ళు చెవులు విన్నట్టు, నోరుందే మాట్లాడటానికి, అన్ని అవయవాలు ఉండి లేనట్టు ఉంచుకోవాలి.
ఈ పరికరాలన్నీ జాగ్రత్త పెట్టాలి, బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపాలి, హాయిగా ఉండాలి. నేను అలా ఉంటాను, నాకేమి తెలియదురా అంటే వదిలిపోయేదండి. అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అంటే పరిశోధన చేస్తే నీ ఆయుధమే ఉష్, నీ కొడుకు ఎవడో, మీ అమ్మాయి ఎవరు, మీ నాలేదు అవునా, మనమే ముసలోళ్ళు, ఎవరు ఇస్తారన్నా తెలియక పిల్లలు మాట్లాడతారు. మనం తెలుగుగా ఉండాలి లేదా, ఇంత వయసు వచ్చాక మనకు అన్నీ తెలుసుకోవాలా లేదా, వాళ్ళతో పాటు ఆట ఆడేస్తే ఎలా కుదురుతుంది, మమేకు అయిపోతే ఎలా కుదురుతుంది, మోహంతో ఉంటే ఎలా కుదురుతుంది. నేనే అంత అనుకోండి, ఎంజాయ్గా ఉంటారు, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుంటారు అవునా. ఇదంతా కల్పన, మనస్సు ఉంది అంటాను ప్రపంచం, జ్ఞానికి లేదు, ఉందా లేదా చెప్పండి. మామూలు వాళ్ళకి ప్రపంచం ఉంది, దేహం ఉంది, జ్ఞానికి ప్రపంచం ఉందా దేహం ఉందా, హాయిగా తనతో తాను ఉంటాడు. ప్రపంచం ఉందా దేహం ఉందా అంటే ఉందిరా, కానీ రెండు లేవురా, ఉంది దేహం ఉంది ప్రపంచం ఉంది, కానీ మా లోపల లేదు కదా, ఇరా లోపల లేకపోవటమే లేనట్టా లేదా, లోపల ఏమీ లేవు, నాకెందుకు ఈ గొడవలన్నీ, నాకు ఎందుకండి, ఎందుకు మనం తిట్టించుకోవాలి, ఎందుకు మనం పొగిడించుకోవాలి, ఆ రెండు మనసు లక్షణాలే కదా. సిగ్గు బుద్ధి ఉందా, ఓ మనస్సా మిమ్మల్ని కాదు తిడతాను మీ మనస్సుని. ఇప్పటివరకు చెప్పే బోధంతా బ్రహ్మార్పణం. ఈ మనస్సుకి ఎంతంత బోధ ఎంత అంటే అంతంత లైన్ పడుతుంది, లైన్ పడి ఉన్నది నేనే అంట, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో హాయిగా పడు. ఆ పడుంటానికి ఇంతలాగా దానికి చెబుతూ ఉండాలి. అనేక జన్మల నుంచి చెప్పి చెప్పి ఉన్నాం సుకృతం బాగుంది, ఆ సుకృత సత్తు ఇప్పుడు జన్మకు వచ్చాం, ఇప్పుడు కూడా నాకెందుకు నీకెందుకు మనకెందుకు, మన అందరూ బ్రహ్మాలమే అని వదిలేదు. ఎంత రిలాక్స్, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఎంత రిలాక్స్ ఆలోచించు. పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది, హాయిగా ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, మనందరూ ఆనంద స్వరూపం, దేహాలం కాదు. దేహాలని మీరు అనుకుంటున్నారు, దేహం నిజం కాదు, సత్యమైన అనంతులు మనం సచ్చిత్ ఆనంద స్వరూపం. మనకేంటి, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అలా ఉంటుంది. ఏముందంటున్నాను, ఉంది అంటే అన్ని గొడవలు ఉంటాయి, అదంతా బుట్టిదే అని తెలుసుకుంటే, మార్పు చెందేదని తెలుసుకుంటే హాయిగా ఉంటుంది. మార్పు చెందుతూనే ఉంటుంది, దాని లక్షణం అది. మన లక్షణం ఏంటి, మానవ జన్మకు వచ్చాం పరమాత్మగా మిగలటమే మన లక్షణం, ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా మిగలటమే మన లక్షణం. అర్థమైందా, బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతారా లేదా, ఉన్నదంతా యథార్థం తెలుస్తుందా లేదా, వినేది మాట్లాడేది చెప్పేది చేసేది ఏదైనా తంటాలు లేకుండా మనసుతో యాడ్ అవ్వకుండా పరమాత్మ మిగులు అంతే, అలా హాయిగా ఉంటుంది. అసలు ఏముంది వింటానికి, ఏముంది చూడటానికి చెప్పండి, ఏముంది దీంట్లో, ఏముంది ఈ నిరాకారానికి, ఏమి వింటావు, ఏం చూస్తావు, ఏం మాట్లాడతావు, ఏం పిలిస్తే పలుకుతాడా ఈ నిరాకారం చూడు, నిరాకారానికి ఏదైనా ఉందా, ఆ నిరాకారం మనలో ఉంది, అలాగే అందరిలో ఉంది, అంతలో ఉంది, అలా అవయవాలు ఇలాగే ఉంటాయి. మన భావంలో దోషం లేదు, సాక్షిగా ఉన్నాయి, సాక్షిభూతుడు నేను,
నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది, ఉన్నదంతా నేనే 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 నేను, నేనే అంతా నేనే అంతా నేనే అంతా అనుకోండి, అప్పుడు అందరూ నేనే అని తెలియబడుతుంది. అర్థమైందా? ఆ నేనే అంతాగా ఉండటం అలవాటవుతుంది. నేనే అంతా నేనే అంతా నేనే అంతా అనుకుంటే ఎవరి గొడవలో ఉండవు. అన్నీ నేనే కదా, అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండవంతం నేనే. నేను లేని చోటే లేదు. ఏది నేను లేని చోటే ఎక్కడైనా చూపించు. ఉన్నదంతా నేనే కదా, ఇదే కదా, ఈ అనంతత్వమే కదా ఉంది. అది అసలు నేనే కదా, అసలు నేను, అంతలా నేను, అందరిలో నేను, ఇదే కదా. ఇంకా మనసుకు ఆలోచనలు ఎలా వస్తాయి? దీంట్లో మమేకం అండి. ఇప్పటివరకు దేహం బాధ్యతలు చేయలేదని ఎవరు అన్నం. మంచోళ్ళే చక్కగా సంసారంలో నర్తించారు, కరెక్టే. ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించుకోవాలా లేదా? ఆయన ఉన్నంత కాలం కూడా పరమాత్మయే నేను అని తెలుసుకున్నారు కాబట్టి, సత్సంగానికి వచ్చారు కాబట్టి ఈ ఆనందం బ్రహ్మగా మిగిలారు. అప్పుడు ఇంకా మళ్ళీ జన్మకు రా. అర్థమైందా? లేకపోతే గోవిందోవింద నీ ఇష్టం. ఉన్నదంతా నేనే 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 నేను. ఆ నేను తెలుసుకోవటం కోసమే ఈ సాధన అండి. పాటలు వినాలి, పద్యాలు వినాలి, హరకత్లు వినాలి, బురకత్లు వినాలి, నాటకాలు చూడాలి, ఇంకా అంతా ఈ అసలు నేను తెలుసుకోవటం కోసమే ఇవన్నీ కూడా సామాగ్రిని ఉపయోగించుకున్నాం. ఉండాలని అన్నీ ఉండాలి, అన్నీ ఉన్నా అగ్ని వెలిగించకుండా పొయ్యి వెలిగించకుండా ఏదైనా కుదురుతుందా? ఈ ఆయువు ఉండాలా లేదా? ఆయువు లేకపోతే అన్నీ ఉన్నాయి, ఏం లాభం? ఇది సిరియ సంపద అన్నీ ఉన్నాయి, ఆయువు లేదు, ఇంకేముంటుంది? మళ్ళా జన్మకి ఆయువు. ఈ జన్మలోనే మనం తెలుసుకున్నాం కాబట్టి నిచ్చర స్థితితో మనం ఉండాలి, బ్రహ్మత్వంగా మిగిలాలి. మనసు వస్తుందమ్మా, రాదని ఎవరు చెప్తారు? అర్థమైందా? నెమ్మదిగా అది రాకుండా పోతుంది. ఇది కావాలి, ఇది కొనాలి, దీనికి డబ్బులు కావాలి అని వస్తుంది. ఈ డబ్బు అంతా అయిపోతే నా జీవితం ఎలాగా వస్తుంది. రాదని కాదు, మీకు వచ్చినా ఏం చేయాలి? ఏ టైంలో ఏది విధిలో ఉందో అదే జరుగుతుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకోండి. మన జాగ్రత్తలో మనం ఉందాము, వీధిలో ఏముంటే అదే జరుగుతుంది. రుణానుబంధం ఉందనుకోండి, ఎక్కడ రుణము, ఆ డాక్టరు ఎక్కడ ఏది రుణము, ఆ ఊరు వెళ్ళి ఆ హోటల్ దగ్గర నుంచి అన్నీ రుణాలే కదంటే చెప్పండి. నీళ్ళు అన్నీ ఒక్కటే, అందర మనసులో ఒక్కటే, ధర్మార్థం ఒక్కటే, ఈ నీళ్ళు అవి ఇంకో నీళ్ళు అని పేర్లు ఉన్నాయా లేదా? అవునా కదా? మనం ఎక్కడ ఏది ఇవ్వాలో డబ్బులు ఆఖరి వరకు అలా తప్పదో. మనం పిల్లలను పెంచుకున్నాము, ఆ పిల్లలే మనకు తల్లిదండ్రులు. అర్థమైందా? మనం వాళ్ళకి తల్లిదండ్రులు. ఆ పోస్టులు అయిపోయినాయి పిల్లలకి, వాళ్ళకి అన్ని బాధ్యతలు వచ్చేసి వాళ్ళే మన మనం పిల్లలు వాళ్ళకి వాళ్ళే చూసుకుంటాం ధీమాగా. అందరికీ ఒక్కలా కుదరదు అనుకోండి, వీధిని బట్టి రకరకాలు ఉంటాయి. కానీ నీ ఆలోచన వాళ్ళు ఎలాగా అంటే నీ భావన దోషంతో అలాగే జరుగు. అవునా? మన పిల్లలు చూడక ఊరోళ్ళు వచ్చి చూస్తారా చెప్పండి? ఎవళ్ళింట్లో ఆ పిల్లలు చూడక ఊరోళ్ళు వచ్చి చూస్తారు. ఊరోళ్ళకు నువ్వు ఎంత పెట్టు, ఎందుకు చూస్తారు? వాళ్ళ అమ్మ బాబుని వాళ్ళ అత్త మామ ఆళ్ళోళ్ళని వాళ్ళు చూసుకుంటారు. అవునా? నీ ఊళ్ళే కదా నీకు. ఎంతమంది స్నేహితులైన ఉన్నా నీ తోడు ఎవరో రా, నీతో నువ్వే ఉండాలా లేదా? ఆఖరి వరకు ఈ దేహం కాటికెళ్ళి అక్కడ కాలుతుంది, ఇక్కడ ఏమి కాలిపోదు. ఇక్కడంత నిప్పు ముట్టుకుంటేనే అడిగి చూస్తున్నాం. అవునా? ఒకరు అంటుకుంది
అయ్యి అంటున్నావా లేదా మచ్చలడ్డు. మరి అక్కడ ఏదైనా ఉంటుందా? పంచభూతాలు పంచభూతాల్లో కలిసినట్టు ఏదైనా ఉంటుందా? బ్రహ్మం బ్రహ్మంగా పంచభూతాలు పంచభూతాల్లో కలుపు, ఈ కట్టి ఆ కట్టిలో కలిసిపో. ఇది అగ్ని ఉంది కదా, ఇది దహించే శక్తి ఉంది, ఆ నిప్పు దానికి ఉంది కదా కట్టికి. ఆ కట్టి ఈ కట్టి గోవింద బ్రహ్మార్పణం. హాయిగా ఆనందో బ్రహ్మగా మనం మిగిలిదాం, బ్రహ్మార్పణ జీవితాన్ని గడుపుదాం. బ్రహ్మ సత్సంగులందరికీ నమస్కారం. పరమాత్మే మనము ముసలోడు అయ్యి కొలిది ఏది పట్టించుకోకుండా మళ్ళీ హామీలు గీమీలు ఇచ్చారనుకోండి మనం తిట్టేస్తారు కదా. నేను అందు గురించి ఏ హామీలు ఇవ్వట్లేదు, నా ఆయుద్దాయం ఎంతో నాకు తెలీదు. ఆయుద్దాయాలు మనకే తెలుసండి.